ఇలాగే ఒక ఆయన ఇటు కూతురులతోని ఇటు కొడుకులతోని సమాధానం లేదంట. సరే ఇంట్లో ఎవరితోనే సమాధానం లేదు, మాటలు లేవు. ఇగో నేను ఊరెళ్తున్నాను, ఆ ప్యాంట్ ఉంది కదా ఒక 2 ఇంచులు కట్ చేసి రెడీ చేసి ఉంచండి, రాత్రికి ట్రైన్ ఉంది అని వెళ్ళిపోయాడు. సమాధానం లేదు ఇంట్లో. ఇప్పుడు ఏం జరిగింది, పెద్ద కూతురు వెళ్ళింది 2 అంగుళాలు కోసి బీరువాలు పెట్టింది, రెండో కూతురు వెళ్ళింది మళ్ళీ ఒక 2 అంగుళాలు కోసింది బీరువాలు పెట్టింది, కొడుకు వచ్చాడు ఆడ ఏకంగా 3 ఆకులు ఎక్కువ చదివాడు కదా ఆడు ఎందుకు మళ్ళీ డాడీ మరతాడు, 3 అంగుళాలు కోసాడు వెళ్ళిపోయాడు. ఇంకా ఆఖరికి ఆవిడ వచ్చింది, అమ్మో టైం అయిపోతుంది ట్రైనింగ్ టైం అయిపోతుంది, ఇంకొక 2 అంగుళాలు కోసింది ప్యాంట్ కాస్త ఏమైంది. మన జీవితాలు కూడా పురుషులారా జాగ్రత్త గమనించండి, సమాధానం లేకపోతే ప్యాంట్లు కాస్త ఏమవుతాయి, నిక్కర్లు అయిపోతాయి. సమాధానానికి ప్రయాసపడండి, మన దేవుడు సమాధానానికి కర్త. సమాధానం లేకపోవడం వల్ల దేవుని కార్యాలు మరి చూడలేము. ఎక్కడైతే దేవుని యొక్క సన్నిధి ఉంటుందో అక్కడే ఉండాలండి మొదట సమాధానం. ఉన్నత శిఖరానికి మీదకి ఎక్కువచ్చిన మీ కుటుంబాలన్నీ దేవుని సమాధానముతో వర్ధిల్లును గాక. ఆమేన్.